సిద్ధమవుతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు గజసింహ వాహనంపై లోక విహారానికి వెళ్తున్న వినాయకుడిగా భక్తులకు దర్శనం ఇచ్చేందుకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు ఈసారి పండుగకు 5 రోజులు ముందుగానే భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు బొజ్జగణపయ్య జై బోలో గణపతి మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి వినాయక చవితి వస్తుందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ వినాయకుడి మీదే ఇక్కడ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు 58 ఏళ్లుగా ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో గణపతిని తీర్చిదిద్దే నిర్వాహకులు ఈసారి కూడా 58 అడుగుల భారీ విగ్రహానికి తుదిమెరుకులు దిద్దుతున్నారు త్రిమూర్తులు దీవెనలు అందిస్తుండగా గజసింహాసనంపై సర్వలోక విహారానికి బయలుదేరే వినాయకుడి రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు జూన్ 14న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన విగ్రహ పనులు చివరి దశకు వచ్చాయి జై బోలో గణపతి మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి జై భారీ గణేశుని తయారీకి 20 టన్నుల స్టీల్ 30 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగిస్తున్నారు 100 మంది కార్మికులు 3 నెలలుగా భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు బొజ్జగణపయ్య చేతిలో ఇమిడిపోయేలా తాపేశ్వరంలో ప్రత్యేక లడ్డు తయారవుతోంది దీని బరువు ఏకంగా 3500 కిలోలు పోచంపల్లి చేనేత కార్మికులు ఈ వినాయకుడి కోసం 90 అడుగుల కండువా తయారు చేస్తున్నారు మేము 58వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాము ఈసారి ఎత్తు కూడా 58 అడుగులు ఉంది 1954లో స్టార్ట్ అయిన ఒక్క వినాయకుడితో అప్పటి మా అన్నగారైన కీర్తి శేషులు ఎస్ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు ఒక్క అడుగుతో మొదలు పెట్టారు ఓవైపు శివాజీకి ఖడ్గాన్ని బహుకరిస్తున్న తుల్జాభవాని విగ్రహం మరోవైపు సూర్య భగవానుడు అశ్వధారిగా వస్తున్న విగ్రహాలను ఏర్పాటు చేశారు గతంతో పోలిస్తే పండుగకు 5 రోజుల ముందే ఈ భారీ వినాయకుడు భక్తులకు దర్శనం